5 years. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 గిన్నెస్ రికార్డులు నెలకొల్పింది. అమరావతిలో డ్రోన్ ఫెస్టివల్, కృష్ణానది చెంత పున్నమి ఘాట్లో అద్భుతమైనటువంటి ఈవెంట్ అనేది జరిగింది. అందులో 5 గిన్నెస్ రికార్డులు ఏంటది సింపుల్గానే వెనకాల అటాచ్ చేస్తాను, అది కూడా చూడండి. అతిపెద్ద ప్లానెట్కి సంబంధించేసి ఆవిష్కరణ ఏది టెక్నికల్గా అన్నట్టు, ప్లానెట్లో అన్నట్టు అనుకోవచ్చు. గ్రహం అండి, ఓకే, 5,500 డ్రోన్లు అండి. వరల్డ్లో ఇప్పటి వరకు ఇంత అతిపెద్ద ప్లానెట్కి సంబంధించి ఈ రకమైన ఆవిష్కరణ ఇక్కడ జరగల. నెంబర్ వన్. నెంబర్ టూ, భారతదేశ జాతీయ పతాకానికి సంబంధించి వరల్డ్లో అతిపెద్ద జాతీయ పతాక ఆవిష్కరణ డ్రోన్లతో, అది నెంబర్ త్రీ. ల్యాండ్మార్క్, అతిపెద్ద ల్యాండ్మార్క్ అన్నప్పుడు ఏంటి, మన గౌతమ్ బుద్ధుడు కదా, ఏపీకి సంబంధించి అమరావతికి సంబంధించి అన్నప్పుడు అది. నెంబర్ ఫోర్, అతిపెద్ద విమానం డ్రోన్లతో. నెంబర్ ఫైవ్, అతిపెద్ద ల్యాండ్మార్క్ అన్నట్టు, ల్యాండ్మార్క్ లోగో, ల్యాండ్మార్క్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఏరియల్, అతిపెద్ద ఏరియల్ లోగో ఆవిష్కరణ అన్నట్టు అమరావతికి సంబంధించి. సో ఇలా ఈ ఐదింటితో కలగలిపి నిన్న వాళ్ళు ఆవిష్కరించినటువంటి ఆ అద్భుతం చూసి యావత్ ప్రపంచం కూడా శభాష్ అమరావతి, శభాష్ నాయుడు, శభాష్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఉన్నారు. అరే సరైన రాజధాని లేదనుకుంటూ ఉంటే జంగిల్ క్లియరెన్స్ చేసి రాజధాని రెడీ అవుతుందని చూపెడుతున్నాడు. అభివృద్ధి అంటే ఒక చోట ఉండేది కాదు, డీసెంట్రలైజేషన్ అన్ని చోట్ల ఉండాలన్నట్టుగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు అన్ని చోట్ల ఏదో కంప్యూటర్లు వచ్చేలా చేస్తున్నాడు. అండ్ ఏపీకి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ అంటూ ఒక్కో రోజు ఒక్కో కంపెనీ రాబోతుంది అన్నట్టుగా విత్ వ్యాలిడ్ అగ్రిమెంట్స్ ముందు పెడతా ఉన్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్, స్వదేశంలో విదేశాలలో ఉన్నటువంటి ఏపీ వారితో కానీ మిగతా వారితో కానీ మాట్లాడి పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు. ఇదండి పరిపాలన అంటే, ఇదండి అభివృద్ధి అంటే. ఇటువంటి మూమెంట్లో కూడా ఇక వైసీపీ దరిద్రం తలుచుకునే ఆలోచన నాకు లేదు, కానీ ఇక నుంచి అయినా మంచిని చూడండి. అండ్ దిక్కుమాలిన వార్తలు, దిక్కుమాలినటువంటి చెత్త చెదర వినటాలు తగ్గించేసండి, వాటి జోలికి పోకండి, ప్రశాంతంగా ఉంటారు, రాష్ట్రం కూడా బాగుపడింది.